కరోనా గత 4 రోజులుగా నన్ను కన్ఫ్యూజ్ చేసి ఆడిస్తున్నాయి. ఆదివారం టెస్టులో పాజిటివ్ రిపోర్ట్ అన్న తర్వాత బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేశాను. 2 రోజులైనా ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి నాకే అనుమానం వచ్చి అపోలో డాక్టర్స్ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు అక్కడ సిటీ స్కాన్ తీసి చెస్ట్లో ఎలాంటి ట్రేసెస్ లేవు అని నిర్ధారణకు వచ్చారు. ఇక రిజల్ట్ నెగిటివ్ వచ్చాక మరొకసారి మరో చోట నివృత్తి చేసుకుందామని నేను టెనెంట్ ల్యాబ్లో 3 రకాల కిడ్స్లతో టెస్ట్ కూడా చేపించాను. అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది. ఫైనల్గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేపించాను. అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది. ఈ 3 రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్ ఫాల్టీ కిట్ వలన వచ్చిందని డాక్టర్స్ నిర్ధారణకు వచ్చారు. ఈ సమయంలో మీరందరూ చూపించిన కన్సర్న్, ప్రేమాభిమానాలకు చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఒక ట్వీట్ని విడుదల చేశారు. తనకి పాజిటివ్ వచ్చిన తర్వాత తన మెడికేషన్ స్టార్ట్ చేశాను అంటూ, అయితే అప్పుడు కూడా తనకి ఎటువంటి సింప్టమ్స్ లేవు అని కూడా ముందుగా ట్వీట్ చేయడం జరిగింది. కానీ కరోనా టెస్టులో పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నెగిటివ్ వచ్చిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ అభిమానులకు ఇది ఒక ఊరట కలిగిస్తున్న అంశంగా చెప్పొచ్చు.